బాపట్ల 10వ వార్డులో అమ్మటి మార్తమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్ చేతుల మీదుగా భీమా సొమ్ము 5,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణ వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ భీమా పేదల పాలిట ధీమా అని అన్నారు. కార్యక్రమంలో మెప్మా టీం రావులమ్మ, విజయలక్ష్మి, పార్టీ నాయకులు చేజల్ల నారాయణ రెడ్డి, యనగలూరు మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, తాండ్ర సాంబశివరావు, మారం రామకోటేశ్వరరావు, మారుతి ప్రసాద్, కొటికలపూడి సురేష్, చేజర్ల సతీష్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ భీమా కింద బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారి చొరవతో మరి మెప్మా సంస్థ ద్వారా వారికి ఈరోజు మట్టి ఖర్చుల కింద 5,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి మెప్మా నుంచి ఇన్ఛార్జ్ టీఎంసీ రమాదేవి గారు, అలాగే విజయలక్ష్మి, పార్వతి గారు, తర్వాత విశ్వనాథ్ గారు మరి ఇక్కడికి వచ్చి మరి మమ్మల్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారికి వెంటనే మరి గత సోమవారం నాడు మార్తమ్మ గారు చనిపోవటం చాలా బాధ కలిగించింది. అయినా మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని అందించిన వరకు ఆ బీమా పథకం ఒకటి ఉండటం వల్ల మరి రాజశేఖర రెడ్డి గారి పేరుతో వైఎస్ఆర్ భీమా అని చెప్పి మరి వారికి ఈ రోజున 5,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఒక నెల రోజుల లోపల మరలా వాళ్ళకి ఈ భీమా తాలూకు 2,00,000 రూపాయలు దగ్గరగా వారి కుటుంబానికి చేరతాయి. బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ కటికల మోజేస్ మృతి పట్ల పలువురు తెలుగుదేశం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బాపట్ల మండలం జమ్ములపాలెంకు చెందిన మాజీ ఎంపీటీసీ కటికల మోజేస్ భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేసిన నరేంద్రవర్మ జమ్ములపాలెం గ్రామంలోని మోజేస్ స్వగృహమునకు వెళ్లి భౌతిక కాయానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కావూరి శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బడుగు నాగేశ్వరరావు, జమ్ములపాలెం మాజీ సర్పంచ్ బండి సుబ్బరామయ్య, జమ్ములపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరణం విఘ్నేశ్వరరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు 777 బస్సులు నడుపుతున్నట్లు బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కేపీ శెట్టి తెలిపారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు 777 బస్సులు నడుపుతున్నట్లు బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కేపీ శెట్టి తెలిపారు. కోటప్పకొండ జాతరకు నరసరావుపేట డిపో నుంచి 260 బస్సులు, చిలకలూరుపేట డిపో నుంచి 120 బస్సులు, వినుకొండ డిపో నుంచి 35 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు 1వ డిపో నుంచి అమరావతి గుడికి 20 బస్సులు, సత్తెనపల్లి డిపో నుంచి 10 బస్సులు, మంగళగిరి డిపో నుంచి 4 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. రేపల డిపో నుంచి గోవాడ గుడికి 20 బస్సులు, తెనాలి డిపో నుంచి 30 బస్సులు, పొన్నూరు డిపో నుంచి 15, బాపట్ల డిపో నుంచి 10 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గుంటూరు 2వ డిపో నుంచి క్వారీ తిరునాళ్లకు 10 బస్సులు, తెనాలి డిపో నుంచి 20 బస్సులు, రేపల్ల డిపో నుంచి అరవపల్లికి 3 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఎం వివరించారు. మాచర్ల డిపో నుంచి దైదాకు 4 బస్సులు, పిడుగురాళ్ల డిపో నుంచి 4 బస్సులు, జిల్లా నలుమూల నుంచి శ్రీశైలానికి 78 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. కోటప్పకొండ జాతరకు బేస్ క్యాంపులుగా విభజిస్తూ ఒక్కొక్క క్యాంపునకు ఒక సీనియర్ అధికారిని కేటాయించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో జిల్లాలోని 13 డిపోల మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్లు, ట్రాఫిక్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. బాపట్లలో పాండురంగ మహత్యం పుస్తకావిష్కరణ జరిగింది. ఆదివారం సాయంత్రం బాపట్లలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో పౌరసత్వ బిల్లుపై నిరసన, బాధిత కుటుంబానికి వైసీపీ సాయం. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.